శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళాశీస్సు లభించుకాక, ఈ యొక్క రాశి ఫలితాలు కేవలం గోచారం ప్రకారం మాత్రం చెప్పబడుతుంది. పూర్తి వ్యక్తిగత జాతకం కొరకు మీరు పుట్టిన తేదీ, పుట్టిన సమయాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కేవలం గోచారం ప్రకారం మాత్రమే ఈ యొక్క సింహరాశి వారికి నవంబర్ మాసానికి సంబంధించి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముఖ్యమైనటువంటి పనులలో వీరికి ఆటంకాలు ఎదురై చికాకులు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సంతాన సంబంధించిన వ్యవహారాల్లో కూడా మానసికంగా కొద్దిగా బాధలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయినా కూడా సంతానాన్ని వీరికి అనుకూలంగా మార్చుకోవడానికి వీరి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా విజయవంతం అవుతాయి. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో వివాహాలకు సంబంధించినటువంటి ప్రక్రియలన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నట్టు ఉన్నా కూడా కొన్ని ఆటంకాల వల్ల పెండింగ్ పడుతూ ఉంటాయి. సంబంధం వస్తూ ఉంటుంది, క్యాన్సిల్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఆ సంబంధం గురించి మనకి పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల దాని గురించి మనం పట్టించుకోము. ఈ విధంగా ఈ వివాహాలకు సంబంధించి కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాదాలన్నిటి నుంచి కూడా బయటకు పడడానికి వీలైనంత వరకు మీరు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క మాసాంతరంలో నవంబర్ 25 నుంచి నవంబర్ 30 వరకు ఈ 6 రోజుల పాటు, ఈ యొక్క 25 రోజుల పాటు జరగనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ 6 రోజుల పాటు మీకు బలం చేకూరేటటువంటి మంచి అవకాశం అయితే ఉంది. సింహరాశి వారికి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, కానీ నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి సాధిస్తారు. ఈ మాసాంతరంలో అనుకూలమైన పరిస్థితి ఉంది. అలాగే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా బయటపడము, కేసులు కొట్టివేయడము, అనవసరమైన రాద్ధాంతాలన్నీ కూడా సమసిపోయే పరిస్థితి మాసాంతరంలో కనిపిస్తుంది. అన్నదానము, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఇది శుభ పరిణామం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంటాయి ఈ యొక్క మాసంలో. దీనివల్ల మీలో ఉన్నటువంటి మానసిక బాధ, కష్టము, నిరాశ ఇవన్నీ కూడా పూర్తిగా పోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, ప్రమోషన్స్, మంచి ఆదాయ మార్గాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ వ్యవహారాల్లో కూడా విజయాన్ని సంపాదించుకుంటారు. ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి దశనామావళి మంత్రము, ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి సూర శివప్రియ, ఇది కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి దశనామావళి. సింహరాశి వారికి ఎదురయ్యేటటువంటి ఈ యొక్క ఉపద్రవాలు, ఆటంకాలు, సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి ఈ యొక్క దశనామావళి, కాలభైరవ నామస్మరణ అద్భుతంగా ఒక అస్త్రంలాగా పనిచేస్తుంది. ఆడవారికి మాత్రము వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలను పోగొట్టుకోవడానికి, వారి జీవితంలో భయము బాధను పోగొట్టడానికి ఇది అద్భుతమైనటువంటి మహామంత్రం. ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క మంత్రాన్ని తప్పకుండా జపిస్తే మాత్రము కష్టాలు, ఇబ్బందులు కూడా వైదొలగేటటువంటి అవకాశము, అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు చేరే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఇంకా మరింత ముందుకు వెళ్ళడానికి మీ తల్లిదండ్రులు ఉంటే మీ తల్లిదండ్రులు వారికి నమస్కారం చేయడం ప్రారంభించండి. ఈ మాసమంతా కాదు, మీ జీవితం అంతా కూడా చేయండి. ఎందుకంటే మీకు గురువు యొక్క బలము, గురువు యొక్క ఆశీస్సులు రావాలంటే తప్పకుండా పితృదేవత, మాతృదేవత పాదాలను మీరు నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా నమస్కారం చేసుకోవడం వల్ల మీకు మీ జీవితంలో ఏర్పడినటువంటి సమస్యలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు సింహరాశి వారికి. అలాగే చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రయత్నించండి, తప్పకుండా విజయం సంప్రాప్తిస్తుంది. మీరు కోరుకున్నటువంటి ఉన్నతమైనటువంటి జీవితం గడపడానికి ఈ పరిహారాన్ని పాటించండి, సరిపోతుంది. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసిన
లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని దర్శించండి. ఈయన 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవ లింగం నుంచి ఉద్భవించిన స్వర్ణాకర్షణ భైరవ స్వామి ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారిని అష్టమి, పౌర్ణమి, ఆదివారం, అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజులలో స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా ధనాన్ని, డబ్బులను, నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ప్రపంచంలో స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం ఒక్కటే. ఈ నాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కాలభైరవ గురు సంస్థానం మఠం ఆధ్వర్యంలో మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ మంత్రోపదేశ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన జీవితంలో ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి గురు పరంపర మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గురు మంత్రం అంటే మన జీవితాన్ని ఉద్ధరించేది. ఈ యొక్క మంత్రోపదేశము ప్రతి పౌర్ణమి నాడు జరుగుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవ స్వామి దివ్యమంగళాశీర్వదించుగాక. శుభం భవతు.